శంకరమంచు గారు ఆశ్లేష నక్షత్రంలో జన్మించిన వారి గుణగణాలు ఏ విధంగా ఉంటాయి అస్మిన్ నక్షత్రే జాతస్య గుణ వాచాలక ఈ నక్షత్రంలో జన్మించిన వాళ్ళు అధికంగా మాట్లాడతారు రాజపూజ్య రాజగౌరవాన్ని పొందుతారు కుంచిత రౌద్రాక్ష ప్రవాసి యోగాలు కూడా ఉన్నాయి భయంకర వై గొప్ప భయంకరమైనటువంటి వైరం కూడా కనపడుతోంది స్వామి కార్యరత స్వామి కార్యాలని చేస్తారు అలాగే కాముక కుక్ష శిరసి తిలక మత్స్యాంకిత కడుపు భాగంలో శిరోభాగంలో భాగంలో మత్సలు ఉండటానికి అవకాశం ఉంటుంది శుద్ధ గతి విశేషమైనటువంటి నడక కలిగి ఉంటారు అలాగే ఆశ్లేషా నక్షత్రము యొక్క ఫలితాలను వివిధ గ్రంథాలు ఏ విధంగా వర్ణించినయో చూద్దాం జాతకంలో ఈ విధంగా ఉంది షర్వక్ష పాప పరకార్య కృత్నంగే షరకార్య విధక్ష పాపకర్మరఘ్న కృతముపృతం హింది సృత్న అని శాస్త్రం చెబుతోంది ధూర్ పరవచనదక్షం విధో భౌజంగే ఆశ్లేష ఎందు పుట్టిన వాళ్ళు కుత్సిత స్వభావము స్వజనుల ఎందు మోసము చేయుట అలాగే ధనాన్ని అపహరించటం పారాకార్యముల ఎందు ఇష్టత కఠిన స్వభావము ధూర్త లక్షణాలు దయావిరహితమైనటువంటి స్వభావం బృహజ్జాతకం అధిక శాతం చెడునే సూచించింది ఆశ్లేష నక్షత్రంలో ఎవరైతే జన్మిస్తారో వాళ్ళు తప్పనిసరిగా నక్షత్ర శాంతి నునులో ముఖం చూడటము సంవత్సరానికి ఒకసారైనా రుద్రాభిషేకం చేసుకోవటం భౌజంగే ఆశ్లేష నక్షత్రంలో జన్మించిన వారు క్రూర స్వభావము కఠినంగా మాట్లాడటము తమ కులములో అధికులై జ్ఞానము కలిగి విశేష ధనము అలాగే ఆదాయము ఇవన్నీ కూడా కలిగి ఉంటారని హోరాసార మంచి ఫలితాలు చెప్పింది అల్ప సంతానము కుచితమైనటువంటి బుద్ధి కూడా ఉండటానికి అవకాశం ఉన్నది అని చెప్తోంది ఇక వృద్ధ యవన జాతకం దుష్ట ప్రభవేన్ మనుష్యో వృధాటన కామని కామని పీడితాంగ ఇది కూడా ఇంచుమించు దుష్ట ఫలితాలే చెప్పింది అలాగే జ్యోతిర్మణిమాల వృధాటన సత్ అతి దుష్టచేష్ట కష్టప్రదశ్చాపి వృధా జనా స్వార్థే సమగ్రోహి వృధా కందర్ప సంతప్త మనుష్య ఇక్కడ జ్యోతిర్మణిమాల అలాగే వృద్ధ యవన జాతకం ఈ రెండు ఇంచుమించు ఒకే విధంగా శ్లోకాలను చదువుతూ ఉంటాయి వృధాగా తిరగటం అలాగే చెడ్డ పనులు చేయటం వృధాగా ఇతరుల్ని కష్టపెట్టడం అంటే ఎటువంటి లాభం లేకుండా కష్టపెట్టడం స్వాధలాభ పరులు ధన వ్యయం అధికంగా చేయటం అతికాముకత్వం కోరికలు అధికంగా ఉండటం ఇలాంటివి సూచిస్తోంది ఇక జాతకాభరణం వృధా సదతి దుష్ట కష్ట ప్రదేష్ాం సార్పే సదరోపి సార్పే సదరోపి వృధా కందర్ప సంతప్త మనష్య అధిక దుష్ట స్వభావ ఫలితాలని తెలియజేస్తోంది ఇంచుమించు అన్ని ఒకే విధమైన ఫలితాలను చెబుతున్నాయి కోపి బుద్ధి కలవారు గూఢమతి కృతఘ వచనములని పలుకువారు కోపము కలవారు దుష్టాచార సంపత్తి కలవారై ఉంటారు అని జాతక భారజాతం చెబుతోంది మానసాగరి సర్వభక్షి వంచక మానసాగర ఏం చెప్తోంది అన్ని పదార్థములు భక్షించేవారు ధర్మాధర్మ విచక్షణ చేయువారు కృతఘ్నులు వంచన చేయు బుద్ధి కలవారు దుర్జనులతో తన కర్మలు చేయువారు అంటే దుర్జన సాంగత్యము అని ఈ విధంగా చెప్పింది ఆశ్రేషా నక్షత్రంలో జన్మించడం కొద్దిగా ఇబ్బంది కలిగించే అంశం సర్పస్వభావం ఉన్నది ఈ దుష్ట స్వభావ ఫలితాలు రాకుండా ఉండాలి అంటే అవి మన మీద పనిచేయకుండా ఉండాలంటే ఈశ్వర ఆరాధన విష్ణు సహస్రనామార్చన ఎక్కడైతే పాములు గౌరవించబడుతూ పూజించబడుతున్నాయో ఆ దేవతల్ని అంటే విష్ణువు శివుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఈ విధమైన ఆరాధనలు చేస్తే మేలు కలుగుతుంది